యుక్రెయిన్ పౌరులు సైతం తగ్గేదేలే అంటూ కదన రంగంలోకి దూకుతున్నారు. రష్యా దళాలని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కనిపించిన వాహనాలను తగలబెట్టేస్తున్నారు. రష్యన్ వాహనాలపై పెట్రో బాంబులు విసిరి దహనం చేస్తున్నారు ఉక్రెయిన్ పౌరులు. మాతృభూమి రక్షణ కోసం కీలక రంగాలలో ఉన్న ఉక్రెయిన్ మహిళలు ముందుకొస్తున్నారు. దేశాధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపు మేరకు యుద్ధభూమిలోకి దిగుతున్నారు. మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తేషియా లెన్నా ఇప్పుడు తుపాకీ చేతపట్టి రష్యా సైనికులతో యుద్ధం చేసేందుకు సిద్ధమైంది. అలాగే ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు కిరార్ రుడిక్ తాను సైతం యుద్ధం చేస్తానంటూ ఆయుధం చేతపట్టారు. రష్యా దాడిని ఎదుర్కొని తన దేశాన్ని ప్రజలను రక్షించడానికి కలాష్నికోవ్ అనే ఆయుధాన్ని తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఆయుధాన్ని ఉపయోగించడం నేర్చుకోవటమే కాక ధరించేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా అంచనాలు తారుమారయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా అధ్యక్షుడు జెలెన్స్కీ గురించి చాలా తక్కువగా అంచనా వేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించగానే జెలెన్స్కీ దేశం విడిచి పారిపోతారని భావించారు. కానీ అలా జరగలేదు. పైగా నేను మీతోనే ఉన్నాను, మాతృభూమి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమంటూ సైనికుల్ని చైతన్యం చేశారు జెలెన్స్కీ. దీంతో సైనిక చర్యను ముమ్మరం చేసిన రష్యా ఒక్కసారిగా కీవ్లోకి తమ బలగాలు ప్రవేశిస్తే యుద్ధం ముగుస్తుందని భావించింది. సైన్యం చేతులెత్తేసి అధ్యక్షుడు జెలెన్స్కీని తమకు అప్పగిస్తుందని లెక్కలు వేసుకుంది రష్యా. కానీ ఆ అంచనా కూడా తప్పని తేలిపోయింది. సైన్యంతో పాటు పౌరులు కూడా రష్యా బలగాలతో పోరాడుతున్నారు. మరోవైపు రష్యా దాడికి సిద్ధమవుతుంటే హడావిడి చేసి తర్వాత ఆంక్షలతో సరిపెట్టిన దేశాలు ఇప్పుడు మనసు మార్చుకున్నాయి. రష్యా బలగాలతో పోరాడుతున్న ఉక్రెయిన్ ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్ పెద్ద మొత్తంలో ఆయుధాలను అందజేస్తామని అంటున్నాయి. దీంతో రష్యా ప్రారంభించిన వార్ గేమ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఉక్రెయిన్లోకి ప్రవేశించిన రష్యా బలగాలు సామాన్యులు అడ్డుకుంటున్నారు. కొంతమంది ఆయుధం పట్టి యుద్ధం చేస్తున్నారు. ఇంకొందరు రోడ్ల పక్కన ఉండే సైన్ బోర్డులను తొలగిస్తున్నారు. దీంతో రష్యా బలగాలు అయోమయానికి గురవుతున్నాయి. అసలే కొత్త ప్రదేశం, పైగా సైన్ బోర్డులు లేవు. దీంతో ఎటు వెళ్తే ఎక్కడికి చేరుకుంటామనేది రష్యా బలగాలకు అర్థం కావటం లేదు.